హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చాను. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చాను. లోపల తడొచ్చారు, నేను వెళ్ళాలని భయం వేసేస్తుంది. నాకు టెన్షన్ వచ్చాను. నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబా. ఏం చేయాలి అంటే నాకు అర్థం. వేయించుకున్న పర్వాలేదు ఫ్రెండ్స్, చేంజ్ చేసుకున్నాను. భయపడినా సరే ఏం పెద్ద బాధ అనిపించలేదు. చేయమకుంటున్నట్టుంది, పర్వాలేదు. కనబడుతుందా? చీకటిగా ఉంది. ఇలా రౌండ్గా చేసుకుంటే బాగా వస్తుంది చపాతి. పచ్చి ఉంది కొంచెం, ఆ వైపున పచ్చి అంతా చక్కగా కొంచెం వేగిన తర్వాత ఈ వైపుకి తిరగేసి అప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటే పొంగుతుంది పులక. అదే చపాతీ అయితే చుట్టూ ఆయిల్ వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే చపాతీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో వైపుకి తిప్పకుండానే పూరీలా పొంగింది చూడండి. నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. చక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. నైట్ పూట ఇలా ఆయిల్ వేయకుండా తింటే వెయిట్ లాస్ అవుతారు. నేను అప్పుడప్పుడు ఇలా తింటాను. మా పిల్లలకి కూడా చపాతీ అంటే చాలా ఇష్టం మా పెద్ద అబ్బాయికి, అందుకే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, చేస్తున్నాను. చూడండి చూడండి, దగ్గరికి చూపించాను. చూడండి లేయర్ టైప్లో దగ్గరకు చూపించాను. చూడండి పొర టైప్లో వచ్చింది చూసారా, పూరీ టైప్లో బాగుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది నేను పిండి ఎలా కలిపానో కూడా చెప్తాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, చూడండి పులకాలు పూరీలా ఎలా పొంగినాయో చూస్తారు కదండి. నేను కలపడం ఎలా, ఏం కలిపానని చెప్తానన్నాను కదండి. ఏం లేదు, గోధుమ పిండి తీసుకున్నాను, తగినని వాటర్ వేసుకుని కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత, కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒక టీ స్పూను రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాన్ని ఉండ చుట్టూ రాసేసి కొంచెంసేపు మూత పెట్టించాను. తర్వాత ఇదిగో ఉండలో చేసుకుని చపాతీ చేసుకున్న తర్వాత కాల్చేటప్పుడు ఒకవైపున తిప్పేసి కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా జస్ట్ తిప్పి ఒక నిమిషం కూడా అక్కర్లో ఇలా తిప్పి కొంచెంసేపు నుంచి వెంటనే పానా తీసేసి స్టవ్ మీద పెడితే పొంగుతాయి. ఆయిల్ లేకుండా తినాలి అనుకున్నప్పుడు అలా చేయాలి. అదే చపాతీ అనుకోండి, రవ్వంతా ఆయిల్ వేసుకుని తినవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి, ఎలా ఉన్నాయి ఎలా వచ్చింది. లైక్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే వస్తుంది. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ చేసినందుకు మీకు ఏ విధమైన డబ్బులు అయితే అవ్వు, అంతా ఫ్రీయే. అంటే నాలాంటి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు అయిపోతాయేమోనని సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు అని చెప్పేసి ఈ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ.